मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी अवनीति अक्रमालपै केंद्र होम शाख मंत्री अमित षा को भारत चैतन्य योजना पार्टी अध्यक्षुडु रामचंद्र यादव फिर्यादु चेशारु। केंद्र मंत्री रामचंद्र यादव कलिशारु। ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు సుమారు 35000 కోట్ల అవినీతిపై ఆధారాలతో అమిత్ షాకి ఫిర్యాదు చేశారు। పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4 ఏళ్లలో 35000 కోట్ల దేవుడి చేశారని ఆరోపించారు। పెద్దిరెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు। 17 మంది డైరెక్టర్ల ద్వారా సూట్ కేస్ కంపెనీలు సృష్టించి అవినీతిని దాచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు। 2019 ముందు ఉన్న ఆస్తుల వివరాలు పెద్దిరెడ్డి దాచిపెట్టారని తెలిపారు। పెద్దిరెడ్డిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు। ఈడి ద్వారా దర్యాప్తు జరిపి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేశానని అన్నారు। ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మోసం చేశారని భవిష్యత్తులో న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు। పెద్దిరెడ్డి తప్పుడు అఫిడవిట్ పై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు కూడా చెప్పారు। ఏపీలో ఇప్పుడు పార్టీల వల్ల ఉపయోగం లేదన్నారు। తమ పార్టీ వెనుక బీజేపీ లేదని, బీజేపీ కోసం పనిచేసే వాడినైతే ఆ పార్టీలో చేరేవాడినని తెలిపారు రామచంద్ర। సుమారు 20 నిమిషాలు అమిత్ షాతో భేటీ అయ్యానని అన్ని విషయాలు హోంమంత్రికి వివరించినట్లు చెప్పారు। పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలు హోంమంత్రికి అందజేసినట్లు తెలిపారు। జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోపిడికి ఏది అతీతం కాదన్నారు। 2019 నుంచి ఈ రోజు వరకు కేవలం 2 కార్యక్రమాలు చేస్తున్నారని, ఒకటి రాష్ట్ర సంపదని దోపిడీ చేయడం, లూటి చేయడం, రెండు ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలను వేధించడమని విమర్శించారు రామచంద్ర। వేల లక్షల కోట్ల కుంభకోణాలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు। పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులు ఇసుక సహా అన్ని రంగాల్లో దోపిడీ చేస్తున్నారని అన్నారు। అవినీతితో సంపాదించిన డబ్బుతో వేల ఎకరాల భూములు కొన్నారని అన్నారు। పిఎల్ఆర్ కంపెనీకి ప్రభుత్వం నుంచి అక్రమంగా 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకున్నారని మండిపడ్డారు। అవినీతి అక్రమాలతో 1000 కోట్ల రూపాయలు దోచుకోవడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చరిత్ర అంటూ వ్యాఖ్యలు చేశారు రామచంద్ర యాదవ్. ఒక్క మంత్రి 35000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అంటే మిగిలిన మంత్రుల పరిస్థితి ఏమిటి, ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఏంటి అని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. సీఎం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర సంపదని లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అన్ని రకాలుగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజల ముందు పెట్టి అందుకు సంబంధించిన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎన్నికల్లో పోటీకి పెద్దిరెడ్డి అనర్హుడన్నారు. పెద్దిరెడ్డిని వెంటనే జగన్మోహన్ రెడ్డి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి పరుడైన మంత్రి పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లా ఎస్పీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని రామచంద్ర యాదవ్ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అమిత్ షాకి ఇచ్చిన ప్రకారం కేంద్ర హోంశాఖ ఏ నిమిషమైనా సంచలన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అని, అంతవరకు ఎందుకు కాసేపట్లోనే ఏపీకి కేంద్ర బలగాలు వచ్చినా ఆశ్చర్యం లేదని రామచంద్ర యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారని కేంద్ర జనవరుల శాఖ మంత్రి విశ్వేశ్వర్ ఎద్దేవా చేశారు. అసలు మీకు ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసే ఉద్దేశం ఉందా అని నిలదీశారు. ఆంధ్ర గవర్నమెంట్ పేపర్ మీద చూపిస్తున్న వర్క్ పోలవరంలో జరగడం లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పిఐపి 2వ సవరించిన వ్యయ అంచనా ఆర్సీఈ 2 క్లియరెన్స్లో జాప్యం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ డిపిఆర్ని సమర్పించలేదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ కోరిన సవరించిన నిర్మాణ షెడ్యూల్ను పదే పదే గుర్తు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు లిఖిత రిపీట్ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్లో ఆర్సీఈ 2 క్లియరెన్స్ కోసం ప్రతిపాదన సమర్పించింది. దీని తర్వాత పీపీఏ అదనపు సమాచారాన్ని కోరింది. పదే పదే రిమైండర్లు చేసిన తర్వాత కూడా రాష్ట్రం అందించలేదని
చెప్పారు. ప్రభుత్వం తాగునీటి కాంపోనెంట్ ను నీటి పారుదల కాంపోనెంట్ తో కలిపిందా మరియు కాంపోనెంట్ వారీగా పరిమితులను తొలగించి 15 రోజుల కంటే తక్కువ రీయింబర్స్మెంట్ ను ఆప్టిమైజేషన్ చేయాలని భావిస్తే అనే ఎంపీ ప్రశ్నకు సంబంధించి కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30, 2016 నాటి మెమోలో April 1, 2014 నుండి ప్రారంభమయ్యే కాలానికి ప్రాజెక్ట్ యొక్క నీటిపారుదల భాగం యొక్క మిగిలిన వ్యయంలో 100% మాత్రమే అందించడానికి ఆమోదం తెలియజేసింది.